హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు నేను వచ్చేసాను. డే టూ మేము ఏమేమి చూసాం, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. డే వన్ కన్నా డే టూ చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లో, నేను మర్చిపోలేను. అంత బాగా ఎంజాయ్ చేశాను డే టూ. ఈరోజు మనం మనాలిలో ఉన్న రోటంగ్ పాస్కి అయితే వెళ్తున్నాం. ఇది మనకి మనాలి నుంచి 89 కిలోమీటర్స్ ఉంటుంది. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. మనకి ఇది ఆల్మోస్ట్ 10,000 అడుగులు ఎత్తైన కొండ, పీక్ అన్నమాట. అదే లాస్ట్, చాలా అడ్వెంచర్గా ఉంది మనకు. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి వెళ్ళాం. మనకి జర్నీ వచ్చేసి ఒక 3 అవర్స్ పడుతుంది, అందుకే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. కానీ వెళ్ళే దారిలో సరౌండింగ్స్ చాలా అద్భుతంగా ఉంది. చూసారా గైస్, మంచు కొండలు చాలా అద్భుతంగా ఉంది. లైఫ్లో ఒకసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళే దారిలో ఆ సీనరీస్ అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది, చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ జర్నీ మాత్రం మనకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పడుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా లేచి వెళ్ళాం. ఫుల్ నిద్రలో వెళ్ళాము, కానీ నిద్ర వస్తున్నా కూడా ఈ మంచు కొండలు మిస్ అయిపోతామనే, మళ్ళీ మళ్ళీ చూడలేమనే భయంతో నిద్ర నాపుకొని మరీ చూస్తున్నాము. మీరు కూడా ఖచ్చితంగా మనాలి వస్తే రోటంగ్ పాస్ ఖచ్చితంగా విజిట్ చేయండి గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకి 10,000 అడుగులు ఎత్తైన కొండకి తీసుకెళ్తారు. అక్కడ మనకి మంచు అనేది ఉంటుంది. ఇది మనకి సీజన్ వారీగా మారిపోతుంటుంది. వింటర్ సీజన్లో అయితే క్లోజ్ చేసేస్తారు, సమ్మర్ సీజన్లో మాత్రమే ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అవి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాం. ముందైతే మనం రోటంగ్ పాస్కి రీచ్ అయిపోదాం. మనం రోటంగ్ పాస్కి వెళ్ళే దారిలో స్నో డ్రెస్సెస్ అనేవి మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఎందుకంటే మనం మంచు పీక్ టైంలో వెళ్ళినప్పుడు మనకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది, చలికి అస్సలు తట్టుకోలేము. చూసారా గాయ్స్, ఇదే టాప్ అనమాట, 10,000 అడుగులు ఎత్తైన మంచు కొండ. ఇక్కడ మొత్తం మంచు ఉంటుంది. ఇక్కడ మీరు నార్మల్ డ్రెస్లో ఉంటే మాత్రం అస్సలు పనికిరాదు. ఖచ్చితంగా మీరు స్నో డ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది, అస్సలు తట్టుకోలేరు. సో మీరు మనాలి నుంచి రోటంగ్ పాస్కి వెళ్ళే దారిలోనే మీరు స్నో డ్రెస్సెస్ అనేది మీరు కొనుక్కుంటే చాలా మంచిది. ఆ పెర్ డ్రెస్ 200 ఉంటుంది. మీరు బార్గైనింగ్ చేసుకుంటే మీకు అవైలబుల్గా ఎంత అంటే అంత దొరుకుతుంది. కానీ స్నో వితౌట్ స్నో డ్రెస్తో అయితే మాత్రం మీరు అక్కడ ఖచ్చితంగా ఉండలేరు, స్నోకి అస్సలు తట్టుకోలేరు. ఉంటుంది, చూసారా గాయస్, ఇదే మంచు. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ నేనైతే మీకు కాషన్ చేస్తున్నాను గాయస్, స్నో డ్రెస్ లేకుండా అయితే మీరు వెళ్ళడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ మనకి యాక్టివిటీస్ చాలా ఉంటుంది. ఇది బంపర్ డ్రైవ్, చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి మనల్ని డైరెక్ట్గా వదిలేస్తారు, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి గాయస్. మొత్తం చాలా క్రౌడ్ ఉంటుంది, పీక్ సీజన్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు, అసలు మనకు ఖాళీ ఉండదు. మొత్తం కనుచూపు మేరలో మొత్తం మంచే కనిపిస్తుంది మనకు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. భూలోక స్వర్గం అని చెప్పచ్చు. నా లైఫ్లోనే నేను మర్చిపోలేని క్షణాలు అక్కడ అనుభవించాను. మొత్తం మంచేని, కనుచూపు మేరలో మొత్తం మంచే కనిపించింది. మనకిక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆస్మా పేషెంట్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది, ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ యాక్టివిటీ పేరు స్కీయింగ్ అనమాట, చాలా బాగుంది. నేనైతే చాలా కష్టపడ్డాను, చాలా వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు, కొంచెం బ్యాలెన్స్ తప్పింది. అక్కడ ఉన్నవాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ నా వల్ల అయితే అవ్వలేదు, చాలాసార్లు పడ్డాను. ఇంకొంచెం ఉండుంటే నా కాలు విరిగిపోయేది, ఆ రేంజ్లో పడ్డాను అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే నేను మర్చిపోలేను గాయస్, అసలు అప్పటి వరకు నార్మల్గా ఉన్నది, కానీ అప్పుడే స్టార్ట్ అయింది లైవ్ స్నోఫాల్. నా లైఫ్లోనే నేను మర్చిపోలేను, అసలు నా కోసమే లైవ్ స్నోఫాల్ వచ్చిందని అనుకున్నాను. అప్పటి వరకు నార్మల్గా ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్లో ఈ క్షణాలు మాత్రం నేను మర్చిపోలేను.
చూసారా గైస్ మొత్తం లైవ్ స్నోఫాల్, మన ఉన్న ప్లేస్లోనే మనకి లైవ్ స్నోఫాల్ పడుతుంది. నేనైతే చాలా అసలు ఈ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా మీరు మర్చిపోలేరు, మీకు లైఫ్లో ఒక మెమొరీగా మిగిలిపోతుంది. నాకైతే అలానే మిగిలిపోయింది. చూసారా గైస్ మనకి లైవ్ స్నోఫాల్ పడుతుంది, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అనే చెప్తాను. నేను ఇక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డాను గైస్, ఎందుకంటే మేము చాలా ముందుకు వెళ్ళాము, వెళ్ళే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. మీకు కూడా ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, ఆస్మా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ దూరం వెళ్ళడానికి ట్రై చేయొద్దు. గాయస్ మీరైతే పీక్ సీజన్లో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ మంచు ఉంటుంది, మీరు ఇంకా ఎక్కువ మంచుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, స్నోఫాల్ను కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గాయస్, ట్రస్ట్ మీ, అసలు మీరు లైఫ్లో మర్చిపోలేరు. ఇక్కడ మీకు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా యాక్టివిటీస్ కూడా మీకు ఉంటుంది, మీరు ఎన్నైనా ట్రై చేయొచ్చు. మీకు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి గాయస్, మీరు చాలా ట్రై చేయొచ్చు, మీ వీలున్న దాన్ని బట్టి మీరు చాలా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా యాక్టివిటీస్ అయితే మీరు ఇగ్నోర్ చేయొద్దు, ఖచ్చితంగా అన్నీ ట్రై చేయండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువగా మ్యాగీయే దొరుకుతుంది. ఎక్కడ నాకైతే ఈ ప్లేస్ను అస్సలు వదిలి వెళ్ళాలనిపించలేదు గాయస్, బట్ మా డ్రైవరు వెళ్ళిపోదామని చెప్పేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యి వచ్చాము, ఇక్కడ డే అంతా చాలా అద్భుతంగా గడిచింది. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దట్స్ ఇట్. మరో వీడియోతో మేము ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.